ಕಲ್ಯಾಣ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣ ವೆಂಕಟೇಶ ಕಲ್ಯಾಣ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣ కళ్యాణోత్సవానికి కూర్చున్న గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. నేను మమ్మ అని చెప్పినప్పుడు మీరు మీ మీ గోత్రనామాలు, దంపతులు, వారి పేర్లు, పిల్లలు సహా కుటుంబ సభ్యులతో సహా అందరూ వారి వారి గోత్రనామాలు తప్పకుండా చెప్పుకోవాలి. అందరూ శ్రద్ధగా సంకల్పం చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినం శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రౌత శ్రోత స్మార్త స్మార్త ఆధికం ఆధికం కర్మ నిఖిలం కర్మ నిఖిలం ఏన సూత్రితం ఏన సూక్తినం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ విదే వేదార్థ విదే వికనసే నమః వికనసే నమః. శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి అటలం శుద్ధం అటలం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికనోర్నవం వికనోర్నవం శుక్లం శుక్లం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోపశాంతయేత్ విఘ్నోపశాంతయేత్ యశ్చద్ విరధ యశ్చద్ విరధ వక్రాద్యః వక్రాద్యః పారిషద్యః పారిషద్యః పరశ్రదం పరశ్రదం విఘ్నం విఘ్నం విఘ్నంతే విఘ్నంతే సతతం సతతం ఋష్వక్సేనం ఋష్వక్సేన తమాశ్రయేత్ తమాశ్రయేత్ శ్రీ గోవింద శ్రీ గోవింద 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 శ్రీ విష్ణు శ్రీ విష్ణు ఆజ్ఞాయ ఆజ్ఞాన ప్రవర్ధమానస్య ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత శ్రీ శ్వేత వరాహ కల్పే వరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారత వర్షే భరత వర్షే భరత ఖండే భరత ఖండే అస్మిన్ అస్మిన్ వర్తమానే వర్తమానే వ్యవహారికే వ్యవహారికే చంద్రమానేన చంద్రమానేన ప్రభవాదే ప్రభవాదే షష్ఠీ షష్ఠీ సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభతితౌ శుభతితౌ శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతితౌ శుభతితౌ అస్య దేవదేవస్య అస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య శ్రీయక్పతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీ భూ నీల శ్రీ భూ నీల అలర్మేలు మంగా సమేతస్య అలమేలు మంగా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః సన్నిధౌ సన్నిధౌ మమ మమ. ఇప్పుడు గృహస్థులందరూ వారి వారి గోత్రనామాలు వారు తప్పకుండా అందరూ చెప్పుకోవాలండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్య క్షేమస్థైర్య విజయ వీర్య విజయ వీర్య ఆయురారోగ్య
ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య మోక్ష కామ్య మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల పురుషార్థ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సహసే ప్రకాశే చ అనేక జన్మసు ఇహ జన్మని చ బాల్య యౌవన కౌమార వార్ధికేషు ఏతక్షణ పర్యంతం సర్వ పాప పరిహార సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మి నారాయణ ప్రీత్యర్థం సర్వేషాం లోకానాం క్షేమార్థం శ్రీ వైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక దేవదేవోత్తమ దేవత సార్వభౌమ కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ శ్రీనివాసన నిత్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమ అత్యంత వైభవదింద వైఖానస ఆగమోక్త ప్రకారవాగి తిరుమల క్షేత్రదల్లి నడీతా ఇరతక్కంతహ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ನೇರ ಪ್ರಸಾರವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಆತ್ಮೀಯ ವೀಕ್ಷಕರೇ, ಪುಣ್ಯಪ್ರದವಾದಂತಹ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆದರದ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ಜಗದೊಡೆಯನ ದಿವ್ಯವಾಗಿರತಕ್ಕಂತಹ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ವಸ್ತಿ ಪುಣ್ಯಾಹ ವಾಚನೆಯಿಂದ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ. ಸ್ವಸ್ತಿ ಪುಣ್ಯಾಹ ವಾಚನೆಯಲ್ಲಿಯೂ ಕೂಡ ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ನಿರ್ವಿಘ್ನ ಪರಿಸಮಾಪ್ತಿಗಾಗಿ ವಿನಾಯಕನ ಪೂಜೆಯ ಪರ್ಯಾಯವಾಗಿ ವಿಶ್ವಕ್ಸೇನನ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ವಿಶ್ವಕ್ಸೇನನ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡಿ ಸ್ಥಳಶುದ್ಧಿ, ವಾತಾವರಣ ಶುದ್ಧಿ, ದ್ರವ್ಯ ಶುದ್ಧಿಗಾಗಿ ಸ್ವಸ್ತಿ ಪುಣ್ಯಾಹ ವಾಚನೆ ಎನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ವೇದ ಮಂತ್ರಗಳನ್ನು ಪಠಿಸುತ್ತಾ ವೇದ ಪಂಡಿತರು ಜಗದೊಡೆಯನ ದಿವ್ಯವಾಗಿರತಕ್ಕಂತಹ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಲೋಕಕ್ಷೇಮವನ್ನು ಸಂಕಲ್ಪಿಸಿ ವಿಶೇಷವಾಗಿ ಪಾರಾಯಣವನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂತಹದ್ದು. ಆಗಮ ಪಂಡಿತರೆಲ್ಲರೂ ಕೂಡ ಆಗಮೋಕ್ತ ವಿಧಾನವನ್ನು ಅನುಸರಿಸುತ್ತಾ ಸ್ವಾಮಿಯ ದಿವ್ಯವಾದ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತಾ ಇರತಕ್ಕಂತಹದ್ದು ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದು ನಮ್ಮೆಲ್ಲರ ಭಾಗ್ಯ. ಸ್ವಸ್ತಿ ಪುಣ್ಯಾಹ ವಾಚನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ. ವೀಕ್ಷಿಸಿ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. हरे ओं भगवत बलेन भगवत वेद्येन भगवत हस्तमण बौधानुजात बौधानुग्रहित तद्भगवान अनुमन्यतां साम्यन्त घोराणि साम्यन्त पापानि साम्यन्त शुभानि शुभान् मद्दन्तां शुभानेषु तस्मादधिकं कर्मनिखिलं येन सुतितं तस्मै समस्तवेदार्थविदे भगणसे नमः. श्रीलक्ष्मी वल्लभारं वामि घनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे विघ्न संसाक्षात्तमोहं शंभरं ऋग्वान् मुनिश्रेष्ठारं स्तोत्ररत्नप्रवर्तकं नारायणविदायस्य अस्यात्मा च परिप्रिय ऋग्वान् मुनिश्रेष्ठा तस्मै श्री गुरवे नमः. गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. शुक्लाम्बरं विष्णुं सदवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत सर्वविघ्नोपशान्तयेत् यस्तद्वदोग्राज्याः पारिजुज्ञा परस्सदं विघ्नं विघ्नन्ति सततं शक्तेनन्दमाश्रयेत् प्राणानां हस्तदेवदेवस्य भगवतो नारायणस्य जगत्पदे प्रणोद्धमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोद्वाङ्गविभाङ्गमुदेर सुध्यपुण्यावाचनं गरिष्ठे अतुलचक्यनारादनं गरिष्ठे दारासस्य
ततो धर्माणि धारयन्ने विष्णो धर्माणि वस्यते यतो औरदानि पद्मजे इन्द्रस्य जुस्सक तद्विष्णो अद्यत् परमं पदकं सदा वस्तन्ति सूरयः दिवि वचक चोरादनं तद्विप्रासावे पन्यवादा कृवां सदते विष्णो अद्यत् परमं पदं भद्रं करणे मिश्रुणियाम देवाः भद्रं वस्येवा आक्षभिर्यत्र आयुष्यमस्तु आरोग्यमस्तु अचलैश्वर्यमस्तु अप्रहतेदमस्तु शुभोस्तु शिवपक्षोस्तु अविघ्नमस्तु पुण्याहमेव कुरुते वैवाहिकोचवाङ्ग कर्मणि स्वस्ति ಭಾಗಂದ್ರಮಸ್ತರೀರ್ಘಮಯ पवित्रेण विचर्षिणे एक बोधा धापना तम पुनं धमा देव जना पुनं धम नमो दिय पुनं धविश्व आय याद वेद पवित्र पद पवित्रेण पुना हिम शुक्रेण देव यद अग्ने कृत भागन गमण यद्रमचे अग्ने मित तमंतर ब्रह्म देन पुनीमहे वाव्या आम देवा सवित पवित्रेण सवेन च इनम ब्रह्म पुनीमहे वैश्व देवी पुन दे देव्यागाद ये पक्वे स्तनो वावित पुष्टा तया वदंत सतमा देशो ಪುನಃ ಯೇನ ದೇವಾ ಅಪೋನತಃ
ये नापो दिव्यंगत तेन दिव्येण ब्रह्मण इदम ब्रह्म पुनिमहे ये गौमाने रज्येते ऋषभे समसघम रसम सर्वगम सपरमस्तादे सततम मातुरीश्वर पौमानज्यो अज्ञेते ऋषभे समसघम रसम तस्मै सरस्वते दहे क्षेरघम तत्पद्मदोदकम पवमाने स्वस्तयनि सद्गाहे पयस्वते ऋषभे समृदोरस ब्राह्मणे स्वदघम इदम पवमानति सन्तुनः इमं लोकमदो अमं कामान् समर्थयन्तुन देवैर्देवैः समभृदाः पवमाने स्वस्तयनि सद्गाहे गतश्चतः ऋषभे समृदोरसः ब्राह्मणे स्वदघम इदम तेन ब्रह्मविदामयम् ओदम् ब्रह्म वनेमहे इन्द्रस्तुनीति सहमापुनादो स्वमस्वश्चन समेच्य यमो राजा प्रवृणादम जातमेधोमोर्ध्यन्त्यापुनादो तत्संज्ञो राणीमहे गातम् यज्ञाय गातम् यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्यम् जगादुभेजजम् सन्न अस्तध्युपदे संसर्पदे ॐ शान्ति शान्ति शान्तिः। हरे श्रीनिवास सप्तगिरिवास श्री वेंकटेश गोविंद गोविंद कांताय कल्याण गुणैकधाम्ने नवद्युनाथ प्रतिम प्रभाय ನಾರಾಯಣಾಯಖಿಲಕಾರಣಾಯ ಶ್ರೀ ಪ್ರಾಣನಾಥಾಯ ನಮಸ್ಕರೋಮಿ. ಪ್ರಾಣನಾಥನಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಜಗದೊಡೆಯ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಒಡೆಯನಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ವಿಶೇಷವಾದಂತಹ ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡ್ತಾ ಪ್ರತಿನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಭಕ್ತರ ಮುಖಾಂತರ ಪಡೆದುಕೊಳ್ತಾ ಭಕ್ತ ಕೋಟೆಯನ್ನು ಉದ್ಧರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ತನ್ನ ಕರುಣಾ ಕಟಾಕ್ಷದಿಂದ. ಅಂತಹ ಆ ಜಗದೊಡೆಯನ ದಿವ್ಯವಾದ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸ್ವಸ್ತಿ ಪುಣ್ಯಾಹ ವಾಚನೆ ಅನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ಪರಿಸಮಾಪ್ತಿಯಾಗಿದೆ. ನಂತರದ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ಪ್ರಾರಂಭಗೊಂಡಿದೆ. ವಿವಾಹ ವೇದಿಕೆಯ ಎಡಮೂಲೆಯಲ್ಲಿ ಒಂದು ಸಣ್ಣ ವೇದಿಕೆ, ಆ ಸಣ್ಣ ವೇದಿಕೆಯ ಮೇಲೆ 5 ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳನ್ನು ಇರಿಸಿದ್ದಾರೆ ಶುದ್ಧೋದಕದಿಂದ. ಆ 5 ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳನ್ನು ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡಿ ನಂತರ ಧಾನ್ಯಗಳನ್ನು ನವಧಾನ್ಯಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡತಕ್ಕಂತಹದ್ದು, ಪತ್ರ ಪುಷ್ಪ ಫಲತೋಯಾದಿಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡತಕ್ಕಂತಹದ್ದು ಭಕ್ತಿಯಿಂದ ಸ್ವಾಮಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಆ ಭಕ್ತಿಯಿಂದಲೇ ಜಗದೊಡೆಯ ಮಾಧವ ತುಷ್ಟನಾಗ್ತಾನೆ ಎಂಬುವ ಮಾತನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿರಿಸಿಕೊಂಡು ಭಕ್ತಿಯನ್ನು ಬಹಳ ಮುಖ್ಯವನ್ನಾಗಿ ತಮ್ಮ ಸಾಧನೆಯನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಭಕ್ತರು ಆ ಸ್ವಾಮಿಗೆ ಭಕ್ತಿಯಿಂದಲೇ ಸರ್ವ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಕೂಡ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅರ್ಚಕರು ತಮ್ಮ ಕೈಂಕರ್ಯವನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ಮಾಡುವುದರ ಮುಖಾಂತರ ಜಗದೊಡೆಯನಿಗೆ ಸಂತೋಷವನ್ನು ಉಂಟು ಮಾಡಿದರೆ, ಭಕ್ತರೆಲ್ಲರೂ ಕೂಡ ಭಕ್ತಿಯಿಂದ ತಮ್ಮ ಸೇವೆಯನ್ನು ವಾಚಿಕವಾದಂತಹ ಸೇವೆಯಾಗಬಹುದು, ಮಾನಸಿಕವಾದಂತಹ ಸೇವೆಯಾಗಬಹುದು, ಅಥವಾ ಕಾಯಿಕವಾದಂತಹ ಸೇವೆಯಾಗಬಹುದು, ಯಾವುದೇ ಆಗಲಿ ಅದನ್ನು ಭಕ್ತಿಯಿಂದಲೇ ನೆರವೇರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ನವಧಾನ್ಯಗಳ ಸಮರ್ಪಣೆ ಅನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಸದ್ಯೋ ಅಂಕುರಾರ್ಪಣೆ ಎಂಬುದಾಗಿ ಇದರ ಹೆಸರು. ಪ್ರತಿಯೊಂದು ಶುಭ ಕಾರ್ಯದ ಆರಂಭದಲ್ಲಿ ನಡೆಸ್ತಕ್ಕಂತಹ ಇದೊಂದು ಅಂಗಭೂತವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಸಂಸ್ಕಾರವಾಗಿದೆ. ಇಂತಹ ಆ ದಿವ್ಯವಾದಂತಹ ಜಗದೊಡೆಯನಿಗೆ ಆನಂದವನ್ನು ಉಂಟು ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಭಕ್ತರು ಮಾಡತಕ್ಕಂತಹ ಪ್ರತಿಯೊಂದು ಕೈಂಕರ್ಯವೂ ಕೂಡ ಜಗನ್ನಾಟಕ ಸೂತ್ರಧಾರನ ಒಂದು ನಾಟಕವೇ ಆದಂತಹದ್ದಾಗಿದೆ.
ಪ್ರತಿಯೊಂದು ನಾಟಕದ ಮುಖಾಂತರವೂ ಕೂಡ ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಲೋಕಕ್ಕೆ ಸಾರಿ ಹೇಳತಕ್ಕಂಥವನು ಜಗದೊಡೆಯ. ಅದಕ್ಕಾಗಿಯೇ ಎಲ್ಲ ನಾಟಕಗಳ ಸೂತ್ರಧಾರ ಜಗನ್ನಾಟಕ ಸೂತ್ರಧಾರ ಎಂಬುದಾಗಿ ಪ್ರಸಿದ್ಧಿಯನ್ನು ಪಡೆದಿದ್ದಾನೆ. ಅಂತಹ ಆ ಸ್ವಾಮಿಯ ದಿವ್ಯವಾದ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ವೈಖಾನಸ ಆಗಮೋಕ್ತ ಪ್ರಕಾರವಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ಅದರ ನೇರ ಪ್ರಸಾರದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪಾಲ್ಗೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ರಕ್ಷಾಬಂಧನ ಅನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ, ಕಂಕಣ ಧಾರಣೆ, ವಿವಾಹ ದೀಕ್ಷೆ, ಹೀಗೆ ಅನೇಕ ಹೆಸರುಗಳು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇರುವಂತಹದ್ದಾಗಿದೆ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಈಗ ತೆಂಗಿನಕಾಯಿಯ ಮೇಲೆ ನಾಲ್ಕು ದಾರಗಳನ್ನು ಇರಿಸಿ ಅಭಿಮಂತ್ರಿಸ್ತಕ್ಕಂಥದ್ದನ್ನು ನಾವು ವೀಕ್ಷಿಸಲಿದ್ದೇವೆ. ಆದಿಶೇಷನನ್ನು, ವಾಸುಕಿಯನ್ನು, ನಾಗರಾಜನನ್ನು ಆ ದಾರಗಳಲ್ಲಿ ಆಹ್ವಾನಿಸುತ್ತಾರೆ. ಆಹ್ವಾನಿಸಿದ ನಂತರ ವಿಶೇಷವಾದ ಪೂಜೆ, ಇದು ಸಂಕಲ್ಪವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ವೀಕ್ಷಿಸಿ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ, ಸಪ್ತಗಿರಿವಾಸ, ಶಿವೆಂಕಟೇಶ, ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಜಗದೊಡೆಯ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಭಕ್ತರನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಕರುಣಾಪಾರ ವಾರ ವರುಣಾಲಯ ಗಂಭೀರ ನಾರಾಯಣ ಎಂಬುದಾಗಿ ಆ ನಾರಾಯಣನನ್ನು ಎಲ್ಲರೂ ಕೂಡ ಭಜಿಸ್ತಕ್ಕಂತಹದ್ದು ವೆಂಕಟೇಶ್ವರನನ್ನು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ತಿಳಿದಂತಹದ್ದೇ. ಆ ಸ್ವಾಮಿಯ ಒಂದೊಂದು ಮಹಿಮೆಯನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಾ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೇ, ಜಯ ಗೋವಿಂದ ಹರೇ, ಜಯ ಗೋಪಾಲ ಹರೇ ಎಂಬುದಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾರೆ. ಕರುಣಾ ಪಾರಾವಾರ ವರುಣಾಲಯ ಗಂಭೀರ ನಾರಾಯಣ, ನವನೀರದ ಸಂಕಾಶ ಕೃತ ಕಲಿ ಕಲ್ಮಷ ನಾಶನ ನಾರಾಯಣ, ಯಮುನಾ ತೀರ ವಿಹಾರ ಧೃತ ಕೌಸ್ತುಭ ಮಣಿಹಾರ ನಾರಾಯಣ. ಆ ಸ್ವಾಮಿಯ ವಿಶೇಷಣ ಅದ್ಭುತವಾದಂತಹದ್ದು. ಪೀತಾಂಬರ ಪರಿಧಾನ ಸುರಕಲ್ಯಾಣ ನಿಧಾನ ನಾರಾಯಣ, ಮಂಜುಲ ಗುಂಜಾಭೂಷ ಮಾಯಾ ಮಾನುಷ ವೇಷ ನಾರಾಯಣ, ರಾಧಾಧರ ಮಧುರ ಮಧುರಸಿಕ ರಜನೀಕರ ಕುಲ ತಿಲಕ. ರಜನೀಕರ ಚಂದ್ರ, ಚಂದ್ರಕುಲವನ್ನು ಶೋಭಿಸಿರ್ತಕ್ಕಂಥವನು, ಚಂದ್ರಕುಲದಲ್ಲಿ ಉದ್ಭವಿಸಿರ್ತಕ್ಕಂಥವನು ಅಂಥವನು ನಾರಾಯಣ ಎಂಬುದಾಗಿ ಆ ಸ್ವಾಮಿಯನ್ನು ಅನೇಕ ವಿಶೇಷಣಗಳನ್ನು ಕೊಟ್ಟು ಸ್ತುತಿಸುತ್ತಾರೆ. ಅಂತಹ ದಿವ್ಯವಾದಂತಹ ಸ್ವಾಮಿಯ ದಿವ್ಯವಾದ ಉತ್ಸವವು ಕೂಡ ನಡೀತಾ ಇದೆ. ನಾರಾಯಣಾಯ ಶುದ್ಧಾಯ ಶಾಶ್ವತಾಯ ಧ್ರುವಾಯ ಚ ಭೂತಭವ್ಯ ಭವೇಶಾಯ ಶಿವಾಯ ಶಿವಮೂರ್ತಯೇ. ಲೋಕಕ್ಕೆ ಶಿವವನ್ನು, ಮಂಗಳವನ್ನು ಉಂಟು ಮಾಡತಕ್ಕಂಥವನು ಆ ಸ್ವಾಮಿಯೇ. ಮಂಗಳಕರವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಮೂರ್ತಿ, ಮಂಗಳಕರವಾದಂತಹ ಶರೀರವನ್ನು ಧರಿಸಿರ್ತಕ್ಕಂಥವನು. ಶಿವಮೂರ್ತಿ ಅಂದರೆ ಶಿವನ ಮೂರ್ತಿ ಅಂತ ಅರ್ಥ ಅಲ್ಲ, ಶಿವ ಅಂತಂದರೆ ಮಂಗಳ ಅಂತ. ಶ್ವಶ್ರೇಯಸಂ ಶಿವಂ ಭದ್ರಂ ಕಲ್ಯಾಣಂ ಮಂಗಳಂ ಶುಭಂ ಭಾವುಕಂ ಭವಿಕಂ ಭವ್ಯಂ ಕುಶಲಂ ಕ್ಷೇಮಂ ಸ್ತ್ರೀಯಾಂ. ಅಮರಕೋಶದಲ್ಲಿ ಬರ್ತದೆ.
ಅಂತಹ ಶಿವ ಅಂತಂದರೆ ಮಂಗಳ ಅನ್ನುವಂತಹ ಅರ್ಥ, ಶುಭ ಎನ್ನುವಂತಹ ಅರ್ಥ, ಶುಭಮೂರ್ತಿ, ಮಂಗಳಕರವಾದಂತಹ ಮೂರ್ತಿ, ಜಗದೊಡೆಯನ ದಿವ್ಯವಾಗಿರತಕ್ಕಂತಹ ಮೂರ್ತಿ. ಇದು ನಾವು ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಆ ಸ್ವಾಮಿಯ ಬಲಗೈಗೆ ಕಂಕಣವನ್ನು ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ, ಸಪ್ತಗಿರಿವಾಸ, ಶ್ರೀ ವೆಂಕಟೇಶ, ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಶಿವಯೋನೇ ಶಿವಾಧ್ಯಾಯಿ ಶಿವಪೂಜ್ಯತಮಾಯ ಚ ಘೋರರೂಪಾಯ ಮಹತೇ ಯುಗಾಂತಕಾರಣಾಯ ಚ ವಿಶ್ವಾಯ ವಿಶ್ವ ದೇವಾಯ ವಿಶ್ವೇಶಾಯ ಮಹಾತ್ಮನೇ ಸಹಸ್ರೋದರ ಪಾದಾಯ ಸಹಸ್ರನಯನಾಯ ಚ. ಸಹಸ್ರ ಉದರ, ಸಹಸ್ರ ಪಾದ, ಸಹಸ್ರನಯನ, ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಆ ಸ್ವಾಮಿಯ ವಿಶೇಷಣ. ಸಹಸ್ರಬಾಹವೇ ಚೈವ ಸಹಸ್ರವದನಾಯ ಚ ಶುಚಿಶ್ರವಾಯ ಮಹತೆ ಋತು ಸಂವತ್ಸರಾಯ ಚ. ಕಾಲಾತ್ಮಕನಾಗಿದ್ದಾನಂತೆ, ಕಾಲನಿಯಾಮಕನಾಗಿದ್ದಾನೆ ಅಂತಹ ಆ ಜಗದೊಡೆಯನ ದಿವ್ಯವಾಗಿರತಕ್ಕಂತಹ ಉತ್ಸವ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ. ಆ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವದಲ್ಲಿ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತರನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇರತಕ್ಕಂತಹ ದೇವತೆಗಳ ಸಂಘವೇ ಅಲ್ಲಿರುವಂತಹದ್ದಾಗಿದೆ. ಇದು ಶ್ರೀದೇವಿಯ ಮನವರಿಗೂ ಕೂಡ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜೆಯನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಈ ಕಂಕಣ ಧಾರಣೆ ಅನ್ನುವಂತಹ ರಕ್ಷಾಬಂಧನ ಅನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅರ್ಚಕ ವರೇಣ್ಯರು. ತಾಯಿಯ ಎಡಗೈಗೆ ಕಂಕಣವನ್ನು ಕಟ್ತಾ ಇರುವ ದೃಶ್ಯವನ್ನು ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ರಮಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಋಗ್ಯಜುಸ್ಸಾಮ ವಕ್ತ್ರಾಯ ಅಥರ್ವ ಶಿರಸೇ ನಮಃ, ಋಷಿಕೇಶಾಯ ಕೃಷ್ಣಾಯ ದ್ರುಹಿಣೋರುಕ್ರಮಾಯ ಚ ಬೃಹದ್ಗೇ ಬೃಹದ್ವೇಗಾಯ ತಾರ್ಕ್ಷ್ಯಾಯ ವರಾಹಾಯೈಕಶೃಂಗಿಣೇ ಶಿಪಿವಿಷ್ಟಾಯ ಸತ್ಯಾಯ ಹರಯೇಥ ಶಿಖಂಡಿನೇ. ಧಾತ್ರೀರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಧರಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಭೂದೇವಿಯಮ್ಮನವರ ಎಡಗೈಗೂ ಕೂಡ ಕಂಕಣವನ್ನು ಕಟ್ಟಿದ ದೃಶ್ಯವನ್ನು ವೀಕ್ಷಿಸಿದ್ದೇವೆ. ಇದು ಅರ್ಚಕ ವರೇಣ್ಯರ ಬಲಗೈಗೆ ಕಂಕಣವನ್ನು ಕಟ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಕಂಕಣ ಧಾರಣೆ ಎನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ಅತ್ಯಂತ ವೈಭವದಿಂದ ವೈಖಾನಸ ಆಗಮ ಹೇಳಿದ ವಿಧಿವಿಧಾನವನ್ನನುಸರಿಸುತ್ತಾ ನಡೆಸಲ್ಪಡ್ತಾ ಇದೆ. ಈ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಆತ್ಮೀಯ ವೀಕ್ಷಕರೇ, ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ವಾಹಿನಿಯವರ ಸೌಹಾರ್ದತೆಯಿಂದ ಇದಾದ ನಂತರ ನಾವು 33 ಕೋಟಿ ದೇವತೆಗಳ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಅಗ್ನಿಕುಂಡದಲ್ಲಿ ಅಗ್ನಿ ಪ್ರತಿಷ್ಠೆಯನ್ನು ಮಾಡ್ತಾರೆ. ವೀಕ್ಷಿಸಿ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಅದಾದ ನಂತರ ವಸ್ತ್ರ ಸಮರ್ಪಣೆ ಇರುತ್ತದೆ. ಅದಾದ ನಂತರ ಮಧುಪರ್ಕ ನಿವೇದನೆ, ಕನ್ಯಾದಾನ, ಮಹಾಸಂಕಲ್ಪ, ಅವುಗಳನ್ನೆಲ್ಲವನ್ನು ವೀಕ್ಷಿಸಿ ಕೇಳಿ ವೇದ ಮಂತ್ರಗಳನ್ನು ಪಠಿಸುತ್ತಾರೆ. ನಾವು ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಕೈಂಕರ್ಯವನ್ನು ವೀಕ್ಷಿಸಿ ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಪ್ರಜಾಪರಮಾವಾಯಾಮೇ ಹಿರಣ್ಯಗರ್ಭಮಾವಾಯಾಮೇ ಪಿತಾಮಹಮಾವಾಯಾಮೇ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಇದಮಾತ್ಮನಃ
రాధారవిందం ఇంద్రమావాయామే సోమమావాయామే యజ్ఞామావాయామే ఇంద్రమావాయామే చంద్రమావాయామే సోమాయ నమః సర్వోపచారద్భ్యా ఇదమాతనం బ్రహ్మం ప్రోక్షిష్యామే ఆ జజమానోస్తు తపశీనాంచానే సోమం ప్రోక్ష్య సోమం ప్రోక్షిష్యామే ఆ జజమానోస్తు తపశీనాంచానే ఓం ప్రోక్ష్య పాత్రాదావమాదాయ అలోకాదిస్తే आप धाग्रे क्रोच दास्ता विष्टोस्तुपो से प्राच्या पृथ्वी अंतरिक्षा यस्वा बरिह शौचा यस्वा फिर विष्टोस्तुपो से परिस्तरण कोचम निधाया विष्टोस्तुपो से महाविष्णुमावाह्यामे व्यापिनारायणमावाह्यामे ब्रह्मं प्रोक्षिष्यामे प्रोक्षयज्ञमिदं देवदावद्धतनं ृणाद्रजोद्यामे सोमे अग्नि सोमावायामे वसुनावायामे वरदानावायामे रुद्रानावायामे अपवस्वस्या ओम श्री महाविष्णुमावायामे बृहस्पतिमावायामे मित्रमावायामे वरुणमावायामे आदित्यानावायामे अश्विनमावायामे कुशानमावायामे कक्षमावायामे कक्षदेवतासोमावायामे उपासनमावायामे यज्ञदेवत विश्वामदेवानावायामे सर्वदेवानावायामे आज्यभागे प्रजापतिअजिष्टानुभवामे अग्निअजिष्टानुभवामे वरद्वाजिष्टानुभवामे वरद्वाजिष्टानुभवामे रुद्रेद्याजिष्टानुभवामे अपवस्वस्याम ओम श्री महाविष्णुमेजिष्टानुभवामे बृहस्पतिअजिष्टानुभवामे आदित्यभ्यजिष्टानुभवामे अश्विने भजिष्टानुभवामे पोष्णे जिष्टानुभवामे कक्षाजिष्टानुभवामे सर्वदेवेभ्यजिष्टानुभवामे तृप्तजस्यामे कर्मणस्यामे आभ्यज्योतेरसे समिरते इंद्राय नमः अग्नये नमः यमाय नमः नरके नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदिते नमः यस्वा अनुमते चरम सावित्रा ग्रहित्वा पुनरपि गार्या ओम भुक्या होति ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा हृदये नमग्नस्ता हनुमते नमग्नस्ता सरस्वते नमग्नस्ता देवतो दप्रासावे अस्तदेवदेवस्य भगवतो नारायणस्य ऋक्पदे पुरोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकत्वाङ्गविप्रणागारमध्ये यो नानिग्ध सर्वलोभप्रायश्चित्तात्मा अतो देवाद्वैश्वम मोक्षे अतिदेनं यस्वा
దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు
విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు మై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి పరిభ్రమాణాయ మానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమాణానాం అనేక కోటే బ్రహ్మాండానాం ఏకదమేజ్యత్య మానహంకారపదే వ్యాపస్తేజో వాయురాగాసాద్వైరారాణుతే అస్మిన్ మహతి బ్రహ్మాండ మండలే ఆధారశక్తి గౌర్మానంద పృథివే క్షీరసాగరే శ్వేత దివ్య మంటప గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తాతల మహాతల పాతాళాది సప్త పాతాళస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాకేశ్లోకానామదమభాగే మహానాడాయ పరిరాజ శేషస్య శాస్త్రపణ పరిమండల మండితే దిగ్ధండ దండోర్దండోర్దంబితే లోకాలోకైకలవదే లవనాథ సప్త సాగరే పరివేష్టితే జంభో ప్రఖ్యాత సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాజ సప్త కులు పర్వత విరాజతే హేమకూటాజ్ఞాత్ ఇంద్ర ప్రస్థాదనమగండాత్మకే హరిపురుష కింబురుచైరా వదానామింద్ర ప్రస్తర్మణక పాంచజన్య సింహనలబ్ధకే పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భాట్ వర్షవర్ధ గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశ పూర్వేషాం దివసా పరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాధిపత్యేద్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సా లోక్య సా రూప్య సా మిప్య సా యుజ్య పద ఇది చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌర్వాబ్దే బృగ్మణి చత్రికాశ్చపాబ్దే కోటి చాదుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘన సోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫల ప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖచక్రగదా సార్ధనంద గౌమోదకి పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వై కానస ఆగముగ్ధ ప్రకారేణ ఆంగేరదవారస్పతి భారద్వాజ త్రయార్షియ ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారేణ భూతస్య మూల ప్రకృతి బోధ జ్ఞానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య హే మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగిరస బారహస్పజ భారద్వాజ త్రయాదృశ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వేద ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయ కర్మణో విధవసాత్ ఉత్పస్తి తిలకార్థమాన సుచకీయమానస్య హే మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస బారహస్పజ భారద్వాజ త్రయాదృశ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ సమస్త దేవతానుకుడి మణిమకుడు జృంభద పరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాది భగవత్ పరమాసుదేవస్య హే మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస బారహస్పతి భారద్వాజ త్రయాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రవన్న పారిజాతాయ నిజ అవతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచింత్యాత్మదేవన లాభణ తేజోరత్నాకరాయ సకల వేదాశాఖాధ్యాయనౌ అఖిల లోక పవిత్రపుత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసోజాతాయ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ ఋగ్వేజసామాధరణ చతుర్వేదాశాఖాధ్యాయీ భార్గవతావైదల పంచాషుడి ప్రవరాన్విత భాగవత గోత్రోద్భవే సద్భాలంకారవతీ సురాంగనా సంసేవిత పాదారవిందా హే మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందగణాత్మిక మూల ప్రకృతిభూత ఉత్తర పల్గుణీ నక్షత్రే కన్యా రాసోజాతాయ ఇమాం శ్రీదేవి నామ్ని కన్యాం వృణీమహే వృణీద్వం దాస్యామి.
विष्णो अत्यंत मनोहरी अदो श्यामलांगी रेवती नक्षत्रे मीन रातो जाताय इमा भूदेवी नामने कन्याम वृणे महे वृणे त्वं दास्यामि कन्याम कनक संपन्ना कन्यादानमुहूर्तस्तु ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ದೇವದೇವೋತ್ತಮ ದೇವತಾ ಸಾರ್ವಭೌಮ ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವ ನಮ್ಮೆಲ್ಲರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ದೈವ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಅಂತಹ ಶ್ರೀನಿವಾಸನ ದಿವ್ಯವಾದ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆನಂದವನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ಆ ದಿವ್ಯವಾದ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಹಾಸಂಕಲ್ಪ ಅನ್ನುವಂತಹದ್ದು ಪರಿಸಮಾಪ್ತಿಯಾಗಿದೆ. ಈಗ ಮಂಗಳಕರವಾದಂತಹ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆ, ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ, ಕರ್ಪೂರ ನಿರಾಜನ ಅನ್ನುವಂತಹ ಘಟ್ಟದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಇದ್ದೇವೆ. ಆತ್ಮೀಯ ವೀಕ್ಷಕರೇ, ಶ್ರೀಧರಾಧಿನಾಯಕಂ ಶ್ರೀತಾಪವರ್ಗದಾಯಕಂ ಶ್ರೀಗಿರೀಶಮಿತ್ರ ಮಂಬುಜೇಕ್ಷಣಂ ವಿಚಕ್ಷಣಂ ಶ್ರೀನಿವಾಸಮಾದಿದೇವಮಕ್ಷರಂ ಪರಾತ್ಪರಂ ನಾಗರಾಂಗಿರೀಶ್ವರಂ ನಮಾಮಿ ವೆಂಕಟೇಶ್ವರಂ ಎಂಬುದಾಗಿ ಆ ವೆಂಕಟೇಶ್ವರನ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮಿಸೋಣ, ಸ್ತುತಿಸೋಣ, ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಶ್ರೀಧರಾಧಿನಾಯಕನಾಗಿದ್ದಾನಂತೆ, ಶ್ರೀನಾಯಕನಾಗಿದ್ದಾನೆ, ಧರಾಧಿನಾಯಕನಾಗಿದ್ದಾನಂತೆ. ಅಂದರೆ ಶ್ರೀದೇವಿಗೂ ಮತ್ತು ಭೂದೇವಿಗೂ ಒಡೆಯನಾಗಿದ್ದಾನೆ. ಯಾರು ಆ ಭಗವಂತನ ಪಾದ ಕಮಲಗಳನ್ನು ಆಶ್ರಯಿಸಿರ್ತಾರೋ, ಶ್ರಿತ ಅಪವರ್ಗದಾಯಕ ಎಂಬುದಾಗಿ ಅವನನ್ನು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಶ್ರಯಿಸಿದಂತಹ ಜನರಿಗೆ ಅಪವರ್ಗವನ್ನು ಕೊಡ್ತಾರಂತೆ. ಅಪವರ್ಗ ಅಂದರೆ ಮೋಕ್ಷ. ತ್ರಿವರ್ಗ, ತ್ರಿವರ್ಗ ಅಂತಂದಾಗ ಧರ್ಮ ಅರ್ಥ ಕಾಮ ಇವುಗಳು. ಧರ್ಮ ಅರ್ಥ ಕಾಮ ಮೋಕ್ಷ ಅನ್ನತಕ್ಕಂತಹದ್ದು ಚತುರ್ವಿಧವಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಪುರುಷಾರ್ಥ. ಆ ಪುರುಷಾರ್ಥಗಳಲ್ಲಿ ತ್ರಿವರ್ಗ ಅಂತ ಒಂದು, ಅಂದರೆ ಧರ್ಮ ಅರ್ಥ ಕಾಮ ಇವು ಮೂರು ಕೂಡ ಮನುಷ್ಯ ಬದುಕಿದ್ದಾಗಲೇ ಅದನ್ನು ಪಡೆಯತಕ್ಕಂತಹದ್ದು. ಇನ್ನು ಅಪವರ್ಗ ಅಂದರೆ ಈ ತ್ರಿವರ್ಗವನ್ನು ಬಿಟ್ಟು ಉಳಿದಿರತಕ್ಕಂತಹ ಮತ್ತೊಂದು, ಅದು ಮೋಕ್ಷ ಅಂತ. ಅಂತಹ ಆ ಮೋಕ್ಷವನ್ನೇ, ಅಪವರ್ಗವನ್ನೇ ದಾಯಕನಾಗಿದ್ದಾನೆ, ಕೊಡತಕ್ಕಂಥವನಾಗಿದ್ದಾನಂತೆ. ಯಾರಿಗೆ ಶ್ರಿತ, ಯಾರು ಆ ಭಗವಂತನನ್ನು ಆಶ್ರಯಿಸಿದ್ದಾರೋ, ಅವನನ್ನು ನಂಬಿದ್ದಾರೋ ಅಂತಹವರಿಗೆ. ಹಾಗಾಗಿ ಶ್ರಿತಾಪವರ್ಗದಾಯಕನಾದಂತಹ ವೆಂಕಟೇಶ್ವರನನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಶ್ರೀಗಿರೀಶಮಿತ್ರ ಮಂಬುಜೇಕ್ಷಣಂ ವಿಚಕ್ಷಣಂ, ಲಕ್ಷ್ಮೀದೇವಿಗೆ, ನಂತರ ರುದ್ರಾದಿ ದೇವತೆಗಳಿಗೆ, ಸೂರ್ಯಚಂದ್ರರಿಗೆ, ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಸ್ಥಾನಮಾನಗಳನ್ನು ಕಲ್ಪಿಸಿರತಕ್ಕಂಥವನು, ಅತ್ಯಂತ ಆನಂದದಿಂದ ಲೋಕ ಸಂರಕ್ಷಣಾ ಕಾರ್ಯದಲ್ಲಿ ತನ್ನನ್ನು ತಾನು ತೊಡಗಿಸಿಕೊಂಡಿರತಕ್ಕಂಥವನು, ಆದಿದೇವನು, ನಾಶರಹಿತನು, ಪರಾತ್ಪರನಾಗಿರ್ತಕ್ಕಂಥವನು. ಅಂತಹ ಆ ವೆಂಕಟೇಶ್ವರನ ದಿವ್ಯವಾದಂತಹ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ವೈಭವದಿಂದ ನಡೀತಾ ಇದೆ. ಮಂಗಳಕರವಾದ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ ತೆಂಗಿನಕಾಯಿಯ ಮೇಲೆ ಮಂಗಳಕರವಾದ ಮಾಂಗಲ್ಯವನ್ನಿರಿಸಿ ಶುದ್ಧೋದಕದಿಂದ ಅಭಿಷೇಕ ಮಾಡಿದ ನಂತರ ಹರಿದ್ರ ಕುಂಕುಮಾದಿಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಸುಗಂಧ ಭರಿತವಾದಂತಹ ಪುಷ್ಪಮಾಲೆಯನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಧೂಪದೀಪಾದಿಗಳನ್ನು ತೋರಿಸಿ ಸ್ವಾಮಿಯ ಕೈಯನ್ನು ಮುಟ್ಟಿಸಿ ಇನ್ನೇನು ಕೆಲವೇ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ಶ್ರೀದೇವಿ ಮತ್ತು ಭೂದೇವಿ ಅಮ್ಮನವರ ಕೊರಳಿಗೆ ಸಮರ್ಪಣೆಯನ್ನು ಕೂಡ ಮಾಡಲಿದ್ದಾರೆ ಅರ್ಚಕವರೆಣ್ಯರು. ಅಂತಹ ದಿವ್ಯವಾದಂತಹ ಆ ಮಂಗಳಕರವಾದ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆಯನ್ನು ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಆತ್ಮೀಯ ವೀಕ್ಷಕರೇ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಮಂಗಳವನ್ನು ಉಂಟು ಮಾಡಲಿ ಆ ಮಾಂಗಲ್ಯ ದೇವತೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ, ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಧಾತ್ರಿ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಓಂ ಧನುರ್ಧರಾಯ ವಿದ್ಮಹೇ ಸರ್ವವಿದ್ಯಾಗಮನೆ
मंगल्यम तंतुलाभेना लोकरक्षण हेतवे कंठे भद्नामि तुमहे धाम देव जन धाम सदाम मंगल्यम तंतुलाभेना लोकरक्षण हेतवे कंठे भद्नामि तुमहे धाम देव जन धाम सदाम मंगल्यम तंतुलाभेना लोकरक्षण हेतवे कंठे भद्नामि तुमहे धाम देव जन धाम सदाम। मांगल्यम दंतुराधेना जीवरक्षण हेतवे कंठे भद्नामि तुमहे धाम देव जन धाम सदाम मांगल्यम दंतुराधेना जीवरक्षण हेतवे कंठे भद्नामि तुमहे धाम देव जन धाम सदाम मांगल्यम दंतुराधेना जीवरक्षण हेतवे कंठे भद्नामि तुमहे धाम देव जन धाम सदाम। मांगल्यधारण मुहूर्त मुहूर्त महांगौन गृहंतु सुमुहूर्तोस्तु प्रदेशमस्तु। ब्रह्मणे स्वाह इंद्रा स्वाह अग्नि स्वाह यमा स्वाह नरके स्वाह वरुणा स्वाह वायुवे स्वाह कुबेरा स्वाह ईशाना स्वाह ओम भू स्वाह ओम भुव स्वाह ओम ध्रुव स्वाह ओम भूर्भुवस्व स्वाह हृदयस्ता अनुमतेन मुग्धस्ता सरस्वतेन मुग्धस्ता देवसो दप्राजा वे असदेव देवस्य भगवतो नारायण त्रक परे प्रणोत्तमस्य श्रीनिवास स्वामिन वैवाहिक उद्वागर्पणे राजहोम मोक्षे हरदेन मुस्व अनुमतेन मुस्व सरस्वतेन मुस्व देवसो दप्रजुव इमाम राजाना विद्य विगार्य। इमाम लाजाना वहाने तदग्निरनुमन्यताम् ययम्नाद्यो वग्नौ लाजाना वपन्ते दीर्घायोरस्तु पदिरे दन्ताम् यदयो मम स्वाहा। जानवपामे समृद्य करणान् मम तुभ्यं संवदानाम् तदग्नेरनुमन्यताम् ययं नाद्यो बद्धौ राजाना वदन्ते दीर्घायुरस्तु अतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा। ओ स्वाहा भगवतो श्रीनिवास स्वामिन वैवाहिकोपे क्रियालोभे द्रव्यलोभे व्यक्तिलोभे सर्वलोपप्रायश्चित्तार्थ अतो देववाद वैष्णव मोक्षे हृदयेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतो दप्रजुम अतो देवावन्तनो यतो विष्णोर्वे चक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा विष्णोर्वे चक्रमे त्रेधा निदधे पदं समूढपश्यपा गुंत्रयस्वाहा त्रीणि पदावि चक्रमे विष्णुर्गो तदो धर्माणि दार्यं स्वाहा विष्णोद्गर्माणि पश्यत यतो रथानि पश्मसे इन्द्रस्य यज्जुस्सका स्वाहा तद्विष्णोद्यत्परमं पदघं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुधाति तद्गस्वाहा तद्विप्रासा विपन्नवो जाग्रवां सदरे विष्णोद्यत्परमं पदगस्वाहा। ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ स्वः स्वाहा ॐ भुव स्व स्वाहा हरितेन मुग्धस्ताः अनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः जवसो धप्रासा वे सदेव देवस्य भगवतो नारायण
శ్రీనివాసస్వామిన వైవాహికోద్వాగిద్వాగ్దిన ఉష్ట అంతహోమం కలిచే అదితేనం న్యస్వ హనుమతేనం న్యస్వ సరస్వతేనం న్యస్వ దేవతోధపృతువ యుజస్య కర్మణో ద్వారేరజం మద్భాజో నమహాగ్రహ అగ్నిష్వ దృష్టకృత్ విద్వాంసర ధంసో ధం కరోతు స్వాహ అగ్నే సృష్టకృతే సుహుదాహుదేన స్వాహ అగ్నిస్వాహ అగ్నిన్నాదాయ స్వాహ అగ్నిన్నపతి స్వాహ ప్రజాపతి స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వత్రైవానాదిష్ట త్రైవానాదిష్ట దేవతామశ్వే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతి స్వాహ నిన్మ ఆత్మానో భూతర్జాతవేదో విచక్షణే స్వాహ పునరగ్ధే చక్షుద్ధాత్మనరింద్రో బృహస్పతి పునర్వే అస్వానాయం దంతపక్షుభ్య స్వాహ ఇష్టభ్య స్వాహ వషడనిభ్య స్వాహ వైషమృష్టి స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరార్ఘ్య స్వాహ దేవీభ్య స్వాహ తనుభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆస్త్రామిత్యాస్త్రాపద వషట్ ब्रह्मणे दिमेहे बुद्धिर्मे पाहिस्वा सप्तते अग्ने सप्तर्ष सप्तदामप्रियाणि सप्त होत्रा तदात् वायजन्त सप्तयो निर्वा प्रणस्वग्गुते नस्वाहदानविद्वानप्रदेन మనసా ప్రజాపతి స్వాహ అగ్నిభుక్త గస్వాహ వేదభుక్త గస్వాహ ద్యోభుక్త గస్వాహ ద్యోభుక్త గస్వాహ పృథ్వీభుక్త గస్వాహ ఓషధనస్మతి గంధర్వాక్త గస్వాహ అగ్నిర్జైన అగ్నిర్జన గస్వాహ వేదజైన గస్వాహ జ్యోజైన గస్వాహ జౌజైన గస్వాహ పృథ్వీజైన గస్వాహ ఓషధనస్మతి గంధర్వాచైన గస్వాహ తమన్ ప్రజాపతయ స్వాహ పూర్ణాత్తమాం జుహోమి పూర్ణాహుతి వై పూర్ణాహుతి ఆద్య శేషేన ఇంద్రాయ జుహోమి స్వాహ పూర్ణాదం జుహోమి స్వాహ పూర్ణాహుతి ముహూర్త ముహూర్త అహంకోన గృహంతు ముహూర్తస్సు అగ్నిస్తుపదో వేదస్తుపదో జ్యోస్తుపదో ఉదయస్తుపదో బ్రహ్మాజ్ఞాతృప్యంతాన్ హృదయనం యస్వాహ హనుమతేనం యస్వాహ హనస్తేనం యస్వాహ దేవతో దత్రాచారి పవిత్రం పవిత్రం మే భూయాస్వాహ పూర్ణమస్ పూర్ణం మే భూయాస్వాహ రాజ్యాం దక్షిణాయాం ప్రదేత్యాం ప్రదేత్యాం బుద్ధ్వాయాం అదరాయాం పశ్చిమదపరదపనయాం దక్షిణదపరదపనయాం ఉత్తరదపరదపనయాం రాజ్యాం అగ్ని ప్రోక్ష ఆప్యాయంతమృతయో పృషతయస్తమం గచ్చతను సృష్టిమేనియే స్వాహ సద్యంతాం దేవాసదనగం సద్యంతాం దేవాసదనం సద్యంతాం పిత్రాసదనగం సద్యంతాం పిత్రాసదనం లలాటే మారుతయోర్భూతే బోధే స్మాదే లభతేర్భ్య సాగ్వాయజ్ఞకృతం భవే సాధిత్యాత్మ నమః త్రయాయుగం
यमुदग्ने कस्य पत्रयायुजं यद्देवानां त्रयायुजं तन्मयास्तु त्रयायुजं दीर्घाय अपोहिष्टमयो भुव तानोद्यमोदयन ोत्रहीनं वा भगवान् प्राज्वालित ॐ नमः कार्येण वाचा मनसज्ञेर्वा विद्वात् नाम प्रकृतेष्वभावात् करोमि यद्यतु सकलं परस्वेष्टिम् नारायणायेति समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मादुद्वादयामि सोममुद्वादयामि आग्निमुद्वादयामि आस्तमभगस्य यज्ञेश्वराय नमः गोड़फल निवेदयामि आज्य शेषं समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु नातिलिप्तमात्राणि समसदोषो निवृत्तम् अग्निगायत्रीजपं करिष्ये हरे श्रीनिवास सप्तगिरिवास श्रीवेंकटेश गोविंद गोविंद आपद्बांधवानाथ रक्षक गोविंद गोविंद अखिलांड कोटि ब्रह्मांड नायक देवदेवोत्तम देवता सार्वभौम कलियुग प्रत्यक्ष दैव श्री श्रीनिवासन नित्य कल्याण महोत्सव कार्यक्रम इदो नावेल्लरू कूड अग्निगे नैवेद्यवन्न माडिदंतह दृश्यवन्न पूर्णाहुतियन्न कोट्टंतह दृश्यवन्न वीक्षिसिद्देवे नंतर ವಾರಣ ಮಾಯರಂಬೆಂಬಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. ಶ್ರೀ ವೈಷ್ಣವ ಸಂಪ್ರದಾಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹದ್ದು, ಆಲಯ ಸಂಪ್ರದಾಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹದ್ದು. ತಮಿಳುನಾಡಿನ ಶ್ರೀವಲ್ಲಿ ಪುತ್ತೂರಿನಲ್ಲಿ 12 ಆಳ್ವಾರರಲ್ಲಿ ಒಬ್ಬರಾದಂಥವರು ವಿಷ್ಣುಚಿತ್ತರು, ಅವರ ಮಗಳೇ ಗೋದಾದೇವಿ, ಭೂದೇವಿಯ ಅಂಶ ಸಂಭೂತಳು. ಆ ತಾಯಿ ಕನಸಿನಲ್ಲಿ ಒಂದು ಸ್ವಾಮಿ ಶ್ರೀಕೃಷ್ಣ 1000 ಆನೆಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ತನ್ನ ತಂದೆಯ ಬಳಿಗೆ ಕನ್ಯಾದಾನ ಮಾಡುವಂತೆ ಕೇಳಿಕೊಳ್ಳುವ ದೃಶ್ಯವನ್ನು ನೋಡ್ತಾಳೆ. ಅದನ್ನು ತನ್ನ ಸಖಿಯರಿಗೆ ವಿವರಿಸುತ್ತಾಳೆ. ಈ ಘಟನೆಯ ನೆನಪಿನಲ್ಲಿ ನಡೆಸ್ತಕ್ಕಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವೇ ವಾರಣ ಮಾಯರಂ. ವಾರಣ ಅಂದರೆ ಆನೆ, ಆಯಿರ ಎಂದರೆ ಸಾವಿರ, ಸಾವಿರ ಆನೆ ಎಂಬ ಹೆಸರನ್ನು ಇರಿಸಿದ್ದಾರೆ. ಈ ರೀತಿಯಾಗಿ ವಾರಣ ಮಾಯರಂ ಎಂಬ ಕಾರ್ಯಕ್ರಮದ ನಂತರ ಮಾಲಾ ಪರಿವರ್ತನೆ ಅನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾವು ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಜಗದೊಡೆಯನ ಕೊರಳನ್ನು ಅಲಂಕರಿಸಿದಂತಹ ಗಜಮಾಲೆ ಶ್ರೀದೇವಿ ಅಮ್ಮನವರ ಕೊರಳನ್ನು ಅಲಂಕರಿಸಿ ಪುನಃ ಆ ಮಾಲೆ ಸ್ವಾಮಿಯ ಕೊರಳನ್ನು ಅಲಂಕರಿಸಲಿದೆ. ಪುನಃ ಆ ಮಾಲೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಭೂದೇವಿ ಅಮ್ಮನವರ ಕೊರಳನ್ನು ಅಲಂಕರಿಸುತ್ತಾರೆ. ಪುನಃ ಆ ಮಾಲೆಯನ್ನು ಜಗದೊಡೆಯನ ಕೊರಳಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡತಕ್ಕಂತಹದ್ದು. ಹೀಗೆ ಒಂದೇ ಮಾಲೆಯನ್ನು ಪರಸ್ಪರವಾಗಿ ಬದಲಾಯಿಸ್ತಕ್ಕಂತಹ ದೃಶ್ಯವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದು ಅದ್ಭುತವಾಗಿರ್ತಕ್ಕಂತಹ, ತಿರುಮಲದಲ್ಲಿ ವಿಶಿಷ್ಟವಾದ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡಪಡತಕ್ಕಂತಹ ಕೈಂಕರ್ಯ ಇದಾಗಿದೆ, ಮಾಲಾ ಪರಿವರ್ತನೆ ಅನ್ನತಕ್ಕಂತಹದ್ದು. ಉಳಿದೆಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿಯೂ ಕೂಡ ಪರಸ್ಪರವಾಗಿ ಮಾಲೆಯನ್ನು ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳತಕ್ಕಂತಹದ್ದನ್ನು ನೋಡ್ತೇವೆ. ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಒಂದೇ ಮಾಲೆಯನ್ನು ಪರಸ್ಪರವಾಗಿ ಬದಲಾಯಿಸುತ್ತಾರೆ. ಹೀಗೆ ಮಾಲಾ ಪರಿವರ್ತನೆ ಅನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮದ ನಂತರ ಬಿಡಿಯ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ದರ್ಶನವನ್ನು ನೀಡ್ತಾ ಇರತಕ್ಕಂತಹ ಶ್ರೀದೇವಿ ಮತ್ತು ಭೂದೇವಿ ಅಮ್ಮನವರು, ಸ್ವಾಮಿ ಕುಳಿತಿರ್ತಕ್ಕಂತಹ ಸಿಂಹಾಸನದಲ್ಲಿಯೇ, ಸ್ವಾಮಿಯ ಎಡಬಲದಲ್ಲಿಯೇ ಕುಳಿತುಕೊಂಡು ಭಕ್ತಕೋಟಿಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆನಂದವನ್ನು ಉಂಟು ಮಾಡಲಿದ್ದಾರೆ. ಹೀಗೆ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಹಿತನಾದಂತಹ ಜಗದೊಡೆಯನನ್ನು ನೋಡಿದಂತಹ ಭಕ್ತರಲ್ಲಿ ಆನಂದೋದ್ರೇಕದಿಂದ ಕೈಗಳು ತಾನಾಗಿಯೇ ಮೇಲೆದ್ದು ನಮಸ್ಕಾರವನ್ನು ಮಾಡತಕ್ಕಂತಹದ್ದು. ಅದಾದ ನಂತರ ಆ ಸ್ವಾಮಿಗೆ ಅಕ್ಷತಾರೋಪಣೆ ಎನ್ನುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡಿ ಕರ್ಪೂರ ನೀರಾಜನವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತಾರೆ ಕಟ್ಟಕಡೆಯಲ್ಲಿ. ಅದಾದ ನಂತರ ಸಹಾಯ ಮಾಡಿದಂತಹ ಅರ್ಚಕರನ್ನು ಸ್ವಾಮಿಯ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಕುಳ್ಳಿರಿಸಿ ಕಲ್ಯಾಣದ ಅಕ್ಷತೆ ತಾಂಬೂಲ
ದಕ್ಷಿಣೆ ಇತ್ಯಾದಿಗಳನ್ನು ಕೊಟ್ಟು ಸತ್ಕರಿಸತಕ್ಕಂತಹದರೊಂದಿಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪರಿಸಮಾಪ್ತಿಯಾಗ್ತಿದೆ. ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು, ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು, ಸರ್ವೇಪಿ ಸುಖಿನಸ್ಸಂತು, ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯಾಃ, ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು, ಮಾ ಕಶ್ಚಿತ್ ದುಃಖ ಭಾಗ್ ಭವೇತ್. ಪಿಡಿಗಿಟ ತಲಂಬ್ರಾಲ ಪೆಂಡ್ಲಿ ಕೂತುರು, ಪಿಡಿಗಿಟ ತಲಂಬ್ರಾಲ ಪೆಂಡ್ಲಿ ಕೂತುರು, ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನವ್ವೀನೆ ಪೆಂಡ್ಲಿ ಕೂತುರು, ಪಿಡಿಗಿಟ ತಲಂಬ್ರಾಲ ಪೆಂಡ್ಲಿ ಕೂತುರು, ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನವ್ವೀನೆ ಪೆಂಡ್ಲಿ ಕೂತುರು. ಗಟ್ಟಿ